రాజకీయాల్లో సంచలనంగా మారే వ్యతిరేక నినాదాలు ఇవ్వడం ఫ్లెక్సీలు చెంచడం పౌరుషమైన పదజ్వాలలతో మాట్లాడడం వంటి కొత్త కొత్త విధానాలు నెల్లూరులో చోటు చేసుకుంటున్నాయి వీటన్నిటికి కారణం ఏంటి ఎందుకు ఇలా ఈ రాజకీయ నాయకులు ఒకే పార్టీలో ఉండి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు అనే ప్రజల్లో ఒక చర్చ ప్రారంభమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేసినట్టు 2.5 సంవత్సరం ఒక వర్గానికి తనలో ఉన్నటువంటి కొత్త రకానికి కొత్త నీలికి ఆయన మంత్రి పదవి ఇవ్వడం అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు సీనియారిటీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు జిల్లాల్లో అన్ని వర్గాలను తనతో కలిసిపోయి పోయే విధంగా ముందుకెళ్లేటువంటి ఒక నాయకులను జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం ప్రకారం ఎన్నికలకు సిద్ధమవుతూ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఆ కోవలో నెల్లూరు జిల్లా నుంచి కాకాలి గోవర్ధన్ రెడ్డిని ఎంపిక చేయడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన సీనియారిటీ తగ్గట్టుగా ఆయన పదవి ఇచ్చారు ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన రైతు కష్టాలు బాగా తెలుసు కాబట్టి అలాగే కరోనా పరిస్థితుల్లో ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి సర్వేపల్లిలో ప్రతి రైతు ఇంట ధాన్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఆకులు దప్పులు లేకుండా చేసినటువంటి గొప్ప ఎమ్మెల్యేగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి కాకాలి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించడం అభినందనీయమైనటువంటి విషయం అయితే ఆయన ఈ రోజు నెల్లూరుకి ఘనంగా బయలుదేరాడు ఆయనకి ప్రజలు ఘనంగా స్వాగతం పట్టారు నెల్లూరులో ఎక్కడ చూసినా కూడా ఆయనకి స్వాగత దృశ్యాలతో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి ప్రజలు కూడా ఆయనకి భారీగా ర్యాలీ నిర్వహించారు సుమారు 100 కార్లతో ఆయన ఫాలో అవుతున్నారు ఆయన సర్వేపల్లి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి గొలగమూడి పొదలకూరు ప్రాంతాల్లో ఆయన మొదటి రోజుగా పర్యటించారు ఈ పర్యటన విజయవంతంగా జరిగింది అధికారులు కూడా ఆయనకి లాంఛనంగా స్వాగతం పలికారు అయితే మాజీ మంత్రి నెల్లూరు పట్టణ ఎమ్మెల్యేటువంటి పాలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఆయన నెల్లూరుకు వస్తే ఒప్పుకోవు అన్నట్టు మాట్లాడడం దాని మీద అనేక విమర్శలు రావడం జరిగింది ఈ విమర్శలన్నీ కూడా లేనిపోయినవిగా ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది గిట్టల వాళ్ళు లేదా ఈ రెండు వర్గాల మధ్య చిచ్చు రేపి లబ్ధి పొందేదానికి ఇంకొక వర్గం చేస్తున్నటువంటి ప్రయత్నంగా కూడా కనబడుతుంది రాజకీయంలో ఎప్పుడు ఎవరు శత్రువులు ఎప్పుడు మిత్రులుగా ఉంటారో తెలియని విషయం మనందరూ తెలిసిన విషయమే అలాంటిది కాకాలి గోవర్ధన్ రెడ్డితో అనిల్ కుమార్ యాదవ్ వివాదానికి దిగుతారన్నది చాలా తక్కువగా ఈ సందర్భాలు ఉన్నాయి దీని మీద ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో ఆనవ వర్గానికి అనిల్ కుమార్ కి మధ్య కొంత దూరం ఉందన్న విషయం మనందరూ తెలిసిందే అప్పుడు కూడా ఫ్లెక్సీలు చెంచడం ఎన్ని జరిగింది ప్రస్తుతం కాకాలి గోవర్ధన్ రెడ్డి అందరితో బాగుంటాడు అందరిని కలిసికెళ్లేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఈ వివాదాలన్నింటినీ కూడా ఆయన సర్దుబాటు చేసుకోగల సమర్థత ఉంది అనిల్ కుమార్ యాదవ్ ఫ్లెక్సీలు చించారన్నది ఎంతవరకు నిజమో ఆయనకే తెలియాలి ఆయన అనుచరికే తెలియాలి దాదాపుగా ప్రజల్లో ఎంతవరకు చర్చలు జరుగుతున్నాయంటే కాకాలి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం అనిల్ కుమార్ రెడ్డి ఓర్చుకోలే తనంతో ఉన్నాడు అనేది ప్రచారం జరుగుతుంది ఇది నిజం కాదన్నది మా అభిప్రాయం ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి రాజకీయ లబ్ధి పొందేదానికి చేసేటువంటి కొన్ని వర్గాలు కొంతమంది నాయకులు కాకాలి గోవర్ధన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు చించి వీరిద్దరి మధ్య తగు పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఒక ఆలోచన ఇలాంటి రాజకీయ లబ్ధి కోసం ఒకరి మధ్య ఒకరికి చిచ్చులు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఇప్పటి వరకు కూడా నెల్లూరు రాజకీయాల్లో అగ్రస్థాయికి చేరుకున్నటువంటి నేదురుమల్లి వర్గం కానీ ఆనవ వర్గం కానీ అలాగే నల్లంరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వర్గాలు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి చీప్ ట్రిక్ చేసినటువంటి దాఖలాలు లేవు నెల్లూరు రాజకీయం ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ముందుకెళ్తుంది ఎక్కడ కూడా ఫ్యాక్స్ నిజం కానీ ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకునేటువంటి రాజకీయాలు కానీ ఈ నెల్లూరులో ఎప్పుడు జరగలేదు ఇలాంటి రాజకీయాలకు ఆజ్యం పోసే విధంగా నెల్లూరులో కనిపించినటువంటి ఒక వర్గం తయారైంది ఈ విషయం పైన ఇరు వర్గాలు చర్చలు జరుపుకొని ఎక్కడా కూడా ఒకరి మీద ఒకరు ఇబ్బంది లేకుండా కలిసిపోతే నెల్లూరు రాజకీయం చాలా ముందుకెళ్తుంది ఎంతో ముందు చూపినటువంటి మంత్రి అయినటువంటి ఇప్పుడు శ్రీ కాకాలి గోవర్ధన్ రెడ్డి గారు ఈ విషయంలో ఆచితూచి అడిగేస్తారన్నది అందరికి తెలిసిన విషయమే అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తారు ఆయనకి మంత్రివర్గంలో స్థానం దక్కించడంతో నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గం కూడా హర్షం వ్యక్తమవుతుంది
ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన ఫ్లెక్సీలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి మంత్రిపైన వ్యతిరేకత చూపిస్తారు అన్నది మాత్రం నమ్మలేని నిజం.